మంచిర్యాల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని బోడపాటి సేజల్ అనే యువతి ఆత్మహత్య చేసిన విషయం విదితమే తనకు న్యాయం చేస్తామని చెప్పిన పోలీసులు విస్మరించారన్న బాధిత యువతి హైదరాబాద్ యాబిట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు రోజులైనా పట్టించుకోకుండా పోలీసులు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు కనీసం ఫిర్యాదును స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా సరైన రుజువులు సమర్పించాలని పై అధికారులను సంప్రదించాక కేసు నమోదు చేస్తామని చెబుతున్నారన్నారు డెబ్బై రెండు గంటలుగా నన్ను నా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేసి త్రీ త్రీ డేస్ మొన్న ఇచ్చాను మొన్న మాట్లాడారు నిన్న రమ్మన్నారు నిన్న వచ్చాను అండ్ ఈ ఈరోజు రోజు చేస్తాం అది ఇది అన్నారు ఈ రోజు కూడా వచ్చు ఇప్పుడు డిలే అయిందని వాళ్ళే అంటున్నారు డిలే ఎవరి వల్ల అయింది పోలీసుల వల్లే కదా అయింది ఇన్ని రోజులు ఎఫ్ఐఆర్ కావాలని చెప్పేసి వాళ్ళ చుట్టే తిరిగాం మరి వాళ్ళకి తెలియదా డిలే అవుతుంది అని ఇప్పుడేమో డిలే అయిందన్న రీజన్ తోటి ఎఫ్ఐఆర్ చెయ్యము అని అంటున్నారు సరే ఇక లాస్ట్కి కి మాకు లేదు ఎఫ్ఐఆర్ కావాలి అని అడిగితే ఎవిడెన్సెస్ కావాలన్నారు మా దగ్గర ఉన్నవ కొనవి ఇచ్చాం ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నవి మాత్రమే ఐ విట్నెస్ ఉన్నారు సో ఆ ఐ విట్నెస్ కూడా ఇప్పుడే సబ్మిట్ చేయాలి అంటున్నారు ఐ విట్నెస్ ని కోర్టుకి సబ్మిట్ చేస్తాం పోలీస్ స్టేషన్ కి సబ్మిట్ చేస్తాం మేము సబ్మిట్ చేసినా బెదిరిస్తారు